అయితే మనం మాట్లాడిన దాంట్లో జఫనే శాస్త్రి గారి గురించి మాట్లాడాను ఆయన ఒక వీడియో మాట్లాడారు దాదాపు చాలా సుదీర్ఘమైన వీడియో గంట ముప్పై నిమిషాల వీడియో ఆ గంట ముప్పై నిమిషాల వీడియోలో ఆయన నాకు సమాధానంగా మాట్లాడిన టాపికే ఎక్కువ ఉంది నేను ఆయన గురించి ఒక వీడియో చూశాను ఆ వీడియో మీద నేను ఆయన్ని కొంచెం అంటే గట్టిగానే దాని నియమానాలి గట్టిగానే ప్రశ్నించాను గట్టిగా ప్రశ్నించాను అయితే ఆయన ఇచ్చిన వివరణ విన్న తర్వాత నేను చూసిన వీడియోలో అప్పుడు మనం ఏదన్నా ముఖం మీద ఏది చూస్తే అదే కదండి నమ్ముతాం ఆయన ఆ వీడియోలో మాట్లాడిన మాటలు బేస్ చేసుకునే మాట్లాడాను తప్ప ఆయన పర్సనల్గా ఏంటనేది నాకు నాకేమో నిజంగా తెలియదు ఏదో ఒక్క మీటింగ్లో కలిసాను తప్ప ఆయన ఏంటి ఆయన పరిచర్య ఎలా ఉంటుంది ఆయన ఎలా ముందుకెళ్తాడు అనేది నాకు ఏమీ తెలియదు ఆయన గురించి ఆయన మాట్లాడిన ఆ వీడియో చూసి మాత్రమే ఇదేంటి ఈయన ఇలా మాట్లాడాడు అయితే ఈయన కూడా అందరిలాంటి వాడినమాట నేను ఇప్పటివరకు ఈయన్ని మంచిగా అర్థం చేసుకుని తప్పు చేశాను అనమాట అని ఆ వీడియో బేస్ చేసుకుని నేను మాట్లాడాను అయితే జఫన్య శాస్త్రి గారు మాట్లాడుతూ ఆ వీడియోలో నేను మాట్లాడడం తప్పే ఆ వీడియోలో నేను కొంచెం పరుచు వాడాను నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడింది అదని ఆయన అక్కడ ఉన్న పాస్టర్లకి దైవ సేవకులకి ఆయన వివరణ ఇచ్చారు అది నేను మాట్లాడకుండా ఉండాల్సిందని కూడా ఆయన చెప్పాడు అంటే ఆయన మాట్లాడింది తప్పని ఆయనే ఒప్పుకున్నారు ఆయన ఆయన పెద్ద మనసుతో ఆయన ఔన్నత్యంతో ఆయన ఒప్పుకోవడం జరిగింది ఆ పాస్టర్ల ముందు నా ముందు కాదండి ఆ పాస్టర్ ముందు ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడింది తప్పు అని ఆయనే ఒప్పుకున్నప్పుడు ఆయన వీడియోను చూసిన నేను అపార్థం చేసుకోవటంలో మరి అంత పెద్ద నేరం లేదని నేను భావిస్తున్నాను అయినా కూడా ఆయన ఇచ్చిన వివరణ చూసాక ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాక నా అభిప్రాయం ఏంటనేది మీకు కూడా తెలియజేస్తాను అయితే నేను మాట్లాడే వీడియోలు ఎలాంటి వాళ్ళ కోసం అంటే జఫన్యా శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళ కోసం కాదు మీకు వీడియో చూస్తాను రండి చాలా మంది దశ ఒకసారి చాలా మంది దశమగల్ తీరు అప్పులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు నేను నా నోరు మూసుకుని దశ తీస్తామండి తీకుండా ఉంటే పోవు అప్పులు అప్పులున్నీవా ఏడుచుకో బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుచుకో కింద కూర్చుని ఏడుచుకో మంచం మీద పడుపుని ఏడుచుకో ముసుకేసుకుని ఏడ్చుకో ఎప్పటికీ బావు దశ దీనివాడికి అప్పులు బావు అర్థమైంది కదండి ఇలాంటి వాళ్ళ కోసం రాజేష్ మాసాన్ మాట్లాడాడు మీరు మాకు దశభాగాలు ఇవ్వకపోతే మీకు అప్పులు పోవు మీరు మాకు దశభాగాలు ఇవ్వకపోతే మీకు రోగాలు తగ్గవు మీరు మాకు దశభాగాలు ఇవ్వకపోతే మీరు జీవితంలో అభివృద్ధి అందలేరు అని సెంటిమెయిల్ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్న కొంతమంది కోసం నేను మాట్లాడుతున్నాను అది బ్లాక్మెయిల్ అది దశంభాగాలు ఇస్తే మీ అప్పులు తెచ్చేస్తానని బైబిల్లో ఎక్కడైనా చూపించమానండి నేను ఓపెన్ సవాల్ చేస్తున్నాను మళ్ళీ దశంభాగాలు ఇవ్వకపోతే మీ అప్పులు తీరు ఆవిడ మళ్ళీ పాస్ట్రగారిలో ఉందా ఆ కోర్టు వేసుకుని మరి మాట్లాడుతుంది ఆవిడ మరి ఇలా దోపిడీ చేసేవాళ్ళని మాట్లాడకూడదా మేమేం ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే దేవుడు మమ్మల్ని శిక్షించేతాడా ఇదేమే బెదిరింపండి ఇది బెదిరింపే కొద్దిమంది బెదిరిస్తున్నారు అలాగా జఫర్ణి శాస్త్రి గారి గురించి కాదు నేను మాట్లాడుతుంటా నేను మాట్లాడింది ఇది ఎలాంటి పాస్టర్ల కోసం